గారు మాట్లాడిన మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ సమయల్ ద ట్రూ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఇంట్లో కావాల్సిన ఈవులన్నిటిని దానికి కావాల్సిన ఈవులన్నీ సమకూర్చిన తర్వాత ఇంట్లో ఉంటూ ఆ యొక్క ఆనందాన్ని ఆస్వాదించే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదర సోదరులారా, ఈరోజు మనం ఒక ఇంటిలో ఉన్నాం. ఆ ఇల్లు ఏదనగంటే శరీరం అనే ఈ యొక్క ఆరు అడుగుల దేహము. ఈ ఆరు అడుగుల దేహము అనగా ఇది ఒక గృహము లేక ఒక గృహం అనొచ్చు. కాబట్టి ఈ ఇంటిని అమర్చిన దేవుడు ఈ ఇంటిలో మనుషులు నివాసం చేయాలి, ఈ ఇంటిలో మనుషులు ఉండాలి. అంటే ఈ ఇంటిలో మనుషుడు ఉండాలంటే ఎలాంటి వారు ఉన్నారు, మంచి వాళ్ళ లేకపోతే వాళ్ళ యొక్క అపవిత్రమైన మనుషులు వెళ్ళిన వారా, లేకపోతే త్రాగుబోతుల తిరిగిపోతుల, లేకపోతే ఎబుచారుల, ఇలాంటి వారి లెక్కేసుకుంటూ చూడండి. ఇంటిలో ఎప్పుడు మంచి వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు, గొడవలు చేసేవారు ఇంటిలో ఉండడానికి ఇష్టపడరండి ఎవరును. కాబట్టి ఈ యొక్క గృహంలో లేకపోతే ఈ ఇంటిలో ఎలాంటి వారు ఉండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే ఇదేనాని నిజంగా ఇంటిలో ఎవరైనా మంచి వాళ్ళు ఉండడానికే ఇష్టపడతారు. గొడవలు పెట్టేవారంటే అస్సలు ఎవరికి నచ్చదు. అందరితో కలిసిపోయిన వారైతే మరీ మంచిదండి అలాంటి వారు. కాబట్టి ఈ ఇంటిని ఈ ఇంటిలో ఎవరుంటే ఈ యొక్క ఇల్లుకు బాగుంటుంది, ఇంటికి బాగుంటుంది అని మనం ఆలోచన చేస్తే నా ప్రియమైన సహోదర సహోదరా, ఈ సందర్భంలో ఎలా ఉండాలి అని ఆలోచిస్తే ఎక్కడ చూసినా కరోనా అనేది ఎక్కువగా ఉండడం వల్లే చర్చలు తెరవడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ కృపచేతను బట్టి నిజంగా మనం అందరము ఇలా వాక్యం వింటున్నామంటే మనం చాలా అదృష్టవంతులు అండి. కాబట్టి ఇంట్లో నుండి ప్రార్థన చేసుకోండి, ఇంట్లో నుండి దేవుని యొక్క వాక్యం వినండి, ఇంట్లో నుండి దేవుని ఆరాధించండి అని సేవకులు చెప్తున్నారు, బోధకులు చెప్తున్నారు, సువార్తకులు చెప్తున్నారు, లేక సంఘ సభ్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి వారే క్రైస్తవులు అనబడిన వారు అందరూ ఎవరి గృహంలో వారు ప్రార్థన చేసుకుంటున్నారు, మంచిదండి. అయితే ఈ గృహంలోను ప్రార్థన చేసుకుంటూ ఉన్న మనము కూడా దేవుని వాక్యము వినడానికి చాలా కష్టమైపోతుందండి. దేవుని వాక్యం వినడానికి చాలా కష్టమైపోతుంది. ఏంటి ఆ కష్టం అని మనం ఆలోచన చేస్తే దేవాలయములలాగా ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి అవ్వదండి, చర్చిలో ఆరాధన చేసినట్టుగా ఇంటిలో ఆరాధన చేయడానికి అవ్వదు కదా అని చాలామంది అనేవారు ఉన్నారండి. దేవుడు ఒక మాట అంటున్నాడు, అదేంటి దశ, నీ దేహమే దేవాలయము. వాక్యం అంటున్న నా యొక్క ప్రియమైన సహోదరులకు చెప్పవలసిన విషయం ఏంటంటే మరొకసారి మనము ఇంట్లోనే ఉంటూ దేవుని ఆరాధన చేద్దామండి, దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే టీవీలో వస్తున్నాయి ప్రసంగాలు, అలాగే సెల్లో యూట్యూబ్లో కూడా సెల్ వాక్యాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మీకు వీలైనంత మట్టుకు ఈ వాక్యమే వినాలని, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, ఏ సేవకుడు నచ్చితే ఆ సేవకుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే మీ ఆత్మను బలపరచుకోండి, మీ యొక్క ఆత్మను బలపరుచుకొని రోజు రోజుకి మీరు అభివృద్ధి పొందుతుంటే చాలా మంచిదండి. ఎందుకంటే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యత అండి, శరీర అభివృద్ధి పరచడం కూడా అంతే మంచిదండి. కాబట్టి మీకు ఎవరైతే నచ్చుతారో, ఏ మాటలైతే బాగుంటున్నాయో, ఏ మాటలైతే వింటున్నా మనం బాగుపడతామో, ఏ మాటలైతే వింటే మనం దేవునికి దగ్గరగా ఉంటామో అని మీరు ఆలోచిస్తే ఆ వాక్యాన్ని వినండి, మంచిది. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదర, ఈరోజు ఇంటిలోనే ఉంటూ దేవుని మాటలు మనం విందామండి. కాబట్టి ఇంటిని గురించి కొన్ని విషయాల్లో మనం ఈ దినాన్ని పరిశీలన చేద్దామండి ప్రియులారా. మొట్టమొదటిగా బైబిల్ యోషువ గ్రంథము 2:12 చదువుదాం. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి ఇంటియు నా తల్లిను నా అన్నదమ్ములను నా అక్క తండ్రులను వారికి కలిగిన ఉన్నవారందరూ చావకుండానట్లు బ్రతికినిచ్చి. ఆగుదామండి, ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? రాహాబ్ అనే స్త్రీ అండి. ఈ స్త్రీ మాట్లాడుతున్న మాటలు చూడండి, రాహాబ్ అనే స్త్రీ
తననే కాకుండా తన తండ్రి ఇంటి వారిని తన అన్నదమ్ములను తనకు సంబంధించిన వారందరిని చావకుండునట్లు చనిపోకుండా ఉండినట్లు బ్రతికినిచ్చుటకు నాకు ఒక ఆనవాలు కావాలి కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరుడా ఈ రోజులు కూడా చాలా మంది దేవునిని స్తుతిస్తున్నాం అనుకుంటున్నాం దేవుని ఆరాధిస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ మనం ఆరాధన చేయట్లేదండి మన యొక్క ఆరు అడుగుల దేహాన్ని మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం కానీ దేవునికి నచ్చినట్టుగా మనం ఏ మాత్రము జీవించట్లేదండి కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ తన తన కుటుంబాన్ని తన ఇంటి వారిని అందరిని రక్షించుకుంటూ దేవుని యొక్క మాటకు లోబడుతూ అంటే వేగు చూసే వారిని కాపాడింది కనుక వేగు చూసిన వారిని దాచింది కనుక వారితో ఒక ప్రమాణం చేయించుకుంటుంది అయ్యా ఇజ్రాయెల్లో దేవుడు చాలా గొప్పవాడు ఆయన ఎర్ర సముద్రమును రెండుగా చీల్చివేసినవాడు అంతేకాదు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అనేకమైన అద్భుతాలు చేశాడండి మీ దేవుడి గురించి మాకు బాగా తెలుసు కాబట్టి మీ దేవుడు ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడా కాబట్టి నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబాన్ని నా తండ్రి యొక్క కుటుంబాన్ని నా అన్నదమ్ముల వారు నాకు సంబంధించిన వారందరినీ రక్షిస్తానని చావకుండా కాపాడతారని నాకు ఒక ఆనవాళ దయచేయండి నా ఇంటి వారిని అందరిని రక్షించబడ్డానికి నిజంగా చూడండి రాహాబు చేసిన ఒక మంచి పని వల్ల తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకుందండి చూడండి రాహాబు ఒకరితే కానీ ఆమె వేశ్య అయినను తన కుటుంబాన్ని రక్షించుకుందంటే నిజంగా మనం క్రైస్తవులు అనబడిన వారు మనం ఎవరిని రక్షిస్తున్నామండి మనకు మనమే మన యొక్క దేహాన్ని కాపాడుకోగలమా మనకు మనమే మన యొక్క ఆరడుగుల దేహాన్ని నరకాగ్నిగుండంలో పడిపోకుండా పరలోకానికి తీసుకెళ్ళడానికి తగిన నీతి ఫలాలు మన దగ్గర ఉన్నాయా మన ఇంటిని మనం రక్షించుకుంటున్నామా లేక మన ఇంటిని మనం కాపాడుకుంటున్నామా మన ఇంట్లో ఉన్న మనకు సంబంధించిన వారు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అనేక స్నేహ బంధాలు కావచ్చు వీరందరినీ రక్షించగలుగుతున్నాం అంటే లేదండి ఎప్పుడూ మనకు మనమే చూసుకుంటున్నాం తప్పకనే మన కుటుంబం గురించి అస్సలు ఆలోచించడం లేదండి కాబట్టి ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ చూడండి ఆమె ఏం చేస్తుందంటే తన తండ్రి ఇంటి వారిని తన అన్నదమ్ములను తనకు కావలసిన అందరినీ బ్రతికించుటకు లేక రక్షించడానికి ఒక ఆనవాళం మాకు కావాలయ్యా నా ఇంటి వారందరినీ రక్షించడానికి ఒక ఆనవాళం మాకు కావాలి అనేకులు నాశనం అవబోతున్నారు కాబట్టి ఆ యొక్క పట్టణంలో ఉన్న ఈ రాహాబ్ అనే స్త్రీ రక్షించబడమే కాకుండా అంతే కదండి తన తండ్రి ఇంటి వారు తన అన్నదమ్ములు అనేకులను రక్షించిందంటే నిజంగా ఆమె ఎంత విశ్వాసం అండి చూడండి చాలామంది అంటారు దేవునికి అనుకూలంగా లేనివారు దేవుని మాటలు విననంటి వారు నిజంగా వారు క్రైస్తవులు వారు చూసేమంటారు సార్ వీళ్ళు పాపాత్ములరా వీరు దేవుని ఎరగనంటి వారా అంటారు నిజంగా అలా అనకూడదండి రాహాబ్ అనే స్త్రీ ఒకప్పుడు పాపం చేసిందే కానీ ఆమె మారిన తరువాత దేవుని కొరకు యథార్థతకు బ్రతికింది కాబట్టి మనం ఎవరిని తక్కువ చూపు చూడకూడదండి ఎవరికొన్నా క్యారెక్టర్ వాళ్ళలో ఉంది ఎవరిలో ఉన్న పరిశుద్ధత వాళ్ళలో ఉంది నేను ఏం పరిశుద్ధుడని మనం అనకూడదు కాబట్టి దేవుని చిత్తం అయితే లేక ఒకవేళ ఆ వ్యక్తి మీద నీకు కనికరం అయితే ఉంటే నువ్వు ప్రార్థన చేయొచ్చు లేకపోతే నువ్వు రెండు మాటలు చెప్పచ్చు మావు నాయన చిన్న పరిస్థితి ఎలా ఉంది మనకి చేయి దాటిపోతుంది కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందినాయనా ఎందుకంటే నువ్వు పాపమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి మనకి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు కాబట్టి నేను పాపినే ఒకప్పుడు కానీ యేసుక్రీస్తులో రక్షించబడి నేనును నా ఇంటి వారును అనేకులను దేవుని వైపు తిరిగామంటే కారణం ఏంటి తెలుసా ఆయన మన కోసం కాల్చిన రక్తము ఆ రక్తము వల్ల నేను బాప్తిసం పొందబడి రక్షింపబడి మారు మనసు పొంది దేవుని కొరకు యథార్థమైన బ్రతుకు బ్రతుకుతున్నానయ్యా అని చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ చూడండి తనకున్న ఆ యొక్క క్యారెక్టర్ను మార్చుకొని నిజంగా దేవుని భక్తులు దేవుని సేవకులు అంటే నిజంగా ఎంత ప్రేమ అండి ఆవిడికి ఎంత గౌరవం అండి ఎవరు వాళ్ళకి సహాయం చేయకపోయినా ఆ సందర్భంలో ఆ రాహాబ్ అనే స్త్రీ ఆ యొక్క వేగు చూసే వారిని ఇద్దరికి సహాయపడి
వారితో ఒక ప్రమాణం చేయించుకొని తన కుటుంబాన్ని రక్షించబడడానికి ఎంతో 14 వచనం అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణాలు ఇచ్చేస్తాం ఎందుకంటే నీ ప్రాణాల బదులుగా మా ప్రాణాలు ఇచ్చేస్తాం ఎందుకంటే నువ్వు మరణించు నువ్వు చనిపోవు ఎందుకంటే నువ్వు చేసిన నీ ఇంటి వారి రక్షణ కొరకు అడుగుతున్నా కాబట్టిని నిజంగా ఆ యొక్క ఏగు చూసే వారు కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి నా ప్రియమైన సహోదరి సోదరు వాళ్ళకు ఒక ఆనవాళ్ళు కూడా 18 వచనంలో ఇచ్చేది దసే నీవు ముమ్మారు దీవించి ఈ కిటికీ నుండి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరూ నీ ఇంటి చేర్చుకో మొట్టమొదటిగా చేయవలసింది తెలుసా నీ ఇంటికి చేర్చుకో నీ ఇంటిలో ఉండి అందరూ నీకు సంబంధించిన వారందరూ ఇంటిలో ఉంటూ ఆ యొక్క కిటికీ ద్వారం నుండి ఒక ఎర్రని దారము కట్టి నిజంగా ఈరోజు ప్రతి ఇంటికి దేవుడు ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు అదేంటి తెలుసా యేసు క్రీస్తు అనే రక్తము ప్రతి పాపము నుండి విడిపించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడండి కాబట్టి నీకు ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు ఏంటి తెలుసా యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తుని నమ్మి ఆయన యొక్క ఇంటిలో నువ్వు చేరాలనుకుంటే లేక ఆయన నీ ఇంటికి చేర్చుకోవాలంటే నీ హృదయం దేవుని కావాలయ్యా నీ మనసు దేవుని కావాలయ్యా నీ ఇంటిలోనికి ఆయన రావాలంటే నీ యొక్క ఇంటి వారందరూ దేవుని కొరకు ప్రార్థించేవారు